ప్రభు ద్వారా ఎల్లప్పుడూ ఈ లోకంలో పొందుకుంటూ మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మన జీవితాల్లో సహాయం చేయనివ్వండి. ప్రస్తుతం లోకంలో అనేక మంది ప్రభు బిడ్డలు లెంటు డేస్ అని ఈ శ్రమ దినాల్లో చాలా మంది బిడ్డలు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనేక మంది బిడ్డలు ఉపవసించి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయాలి అని మంచి ఉద్దేశంతో చాలా మంది బిడ్డలు 40 డేస్ అని 21 డేస్ అని వారం అని అదేవిధంగా 3 రోజులని చాలా మంది బిడ్డలు ఆ విధంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఈ ప్రార్థన చేయగలగాలి. క్రైస్తవులు ఎప్పుడు కూడా ప్రార్థనా ప్రభావాన్ని కలిగి దేవుని సన్నిధిని సమీపించే వారిగా ఉండగలిగితే నిజంగా మన జీవితాల్లో దేవుని కృప, దేవుని కనికరం మన జీవితాలను ఆవరించి ప్రార్థన కలిగిన ప్రతి వారిని ప్రభు సిద్ధపరిచి తను రాజ్యానికి అనేక మంది వ్యక్తులను దేవుడు వారసులుగా ఆ చేసుకునే ఆవశ్యకత ఉంది అని మనము గమనించి ఆలోచించాలి. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 1:29 యోహాను సువార్త 1:29 ఒక చక్కని మాటను యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఆయన చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడుచూ ఉన్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభులు వారిని అనేక మంది శిష్యులకు చూపిస్తూ, అనేక మంది జనసమూహానికి ప్రభుని చూపిస్తూ, ఆయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆ ముందు ఉన్న వ్యక్తులతో పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆయన ఈ విధంగా, ఆయన ఎవరంటే ఆయన ఫలానా, ఆయన వ్యక్తిత్వం ఇది, ఆయన విధానం ఇది అని అనేక మందికి యోహాను భక్తుడు సమాధానం చెబుతున్నట్టుగా మనము బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దినాలు కలిసి పనిచేస్తూ ఉన్నారు. అదే విధంగా అనుసరిస్తున్న వ్యక్తులు కూడా, యోహాను శిష్యులు ఉన్నారు, యేసుని వెంబడించే వారు కూడా ఆ దినాన అనేక మంది ఉన్నారు. వీరు వారు కలిసి పనిచేస్తూ ఉన్నారు, అక్కడక్కడ కలుస్తూ ఉన్నారు, పరిచర్య కలిసి చేస్తూ ఉన్నారు. అయితే ఒక దినమున యేసు ప్రభులు వారిని చూసి ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని బైబిల్ గ్రంథములో యోహాను ఆ విధంగా యేసయ్యను తన శిష్యులకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరంటే లోక పాపముల కొరకు, లోకంలో ఉన్న మానవాల కొరకు వారి పాపం ప్రాయశ్చిత్తార్థమై ఆయన లోకానికి వచ్చిన వరించబడిన గొర్రెపిల్ల అని యేసయ్యను ఆ విధంగా ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎందుకు ఆ వధించబడిన గొర్రెపిల్లగా వారు చెప్పాలి అని మనం ఆలోచన చేయగలిగితే, గొర్రెపిల్లకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గొర్రెపిల్ల చాలా కొన్ని కార్యాలు కార్యక్రమాలు కలిగిన జంతువుగా ప్రాణిగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక యేసయ్యను అందుకనే వధించబడిన గొర్రెపిల్ల అని ఆ విధంగా యోహాను భక్తుడు చెప్పగలిగాడు. ఈ రోజున క్రీస్తు అనే గొర్రెపిల్ల ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు, ఆయన ఎటువంటి గుణగణాలు కలిగి ఉన్నాడు, ఈ లెంటు డేస్ లో మనం ఈ వాక్యాన్ని ధ్యానించడం చాలా శ్రేయస్కరమని, చాలా మంచిదని నిన్ను తలంచి ఆలోచించి ఈ మాటలు మాట్లాడాలి అని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి నేను ఈ మాటలు మాట్లాడుచుండగా ప్రతి వారు దయతో వినాలని నా మనవి. ఇంతవరకు అనేక మంది సందేశాలు ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా అనేక మంది దైవజనులు ఈ మధ్యలో బోధిస్తూ ఉన్నారు. నేను కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటున్నాను. కనుక వినే ఈ మాటలు మన జీవితంలో నిష్ప్రయోజనంగా మార్చబడకుండా మనం ఈ మాటలు విని ఆస్వాదించి అన్వయించి మనము దేవుని కొరకు ఆత్మ సంబంధంగా ముందుకు సాగాలని నా ఆశ. కనుక ప్రతి వారం కూడా ఆ విధంగా ముందుకు సాగుదాను. అయితే యోహాను భక్తుడు చెప్పిన ఈ సందేశములో పరమార్థం ఏదైనా ఉందా అని మనం ఆలోచన చేయగలిగితే
యేసుక్రీస్తు ఏ విధంగా ఆయన లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడో, ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో నేటి క్రైస్తవ సంఘం, నేటి విశ్వాసులు, నేటి ప్రభు బిడ్డలు క్రీస్తు కలిగిన గుణగణాలు, ఆ స్వభావాలు మనం కూడా ఈరోజు కలిగి ఉంటే మన జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళడానికి ఆవశ్యకత అవకాశం ఉందని మనం గ్రహించి ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది దేని కొరకు అని అంటే, మనుషుల కొరకు మరణించడానికి, మనుషుల కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నా ప్రాణం నాలో ఉండాలి అని ఎప్పుడూ ప్రభు అనుకోలేదు. నేను అనేక మంది కొరకు మరణించాలి, ప్రాణం పెట్టాలి, నా విమోచన అనేక మందికి నైధనంగా చెల్లించాలి అని యేసయ్య ఆలోచించి జగత్ పునాది వేయబడక మునుపు ఆయన లేఖనానుసారంగా, ఆయన ప్రవక్తలు చెప్పిన లేఖన భాగాల ప్రకారంగా ఆయన లోకానికి ఒకే ఒక్క పరిశుద్ధమైన మనుషునిగా, వరించబడిన గొర్రెపిల్లగా ఆ యేసయ్య ఈ లోకానికి రావడం జరిగింది అని మనం గమనించి ఆలోచించాలి. ఈ గొర్రెపిల్ల కలిగిన స్వభావాలు మనం కలిగి ఉండాలని ఈరోజు వాక్యం సెలవుస్తుంది. కనుక ఈరోజున గొర్రెపిల్ల ఎటువంటి స్వభావాలు కలిగి ఉందో, నేటి క్రైస్తవ సంఘం ప్రభు బిడ్డలు తప్పనిసరిగా ఈ లోకంలో ఈ విధమైన గుణగణాలు కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తును పోలి జీవించమని ఎన్నోసార్లు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కనుక ఈ రోజున అనేక మంది క్రైస్తవులు వాక్యానికి విరుద్ధంగా కాకుండా, వాక్యానికి భిన్నంగా కాకుండా, వాక్యానికి అనుకూలంగా ఈరోజు క్రైస్తవులు జీవించినప్పుడు అటువంటి ఆ స్థితిని బట్టి దేవుడు సంతోషించి చాలా ఆనందించే ఆ గొప్ప అవకాశం మన జీవితంలో ఉంది అని మనము తప్పనిసరిగా ఒక మంచి ఆలోచన కలిగి మనము జీవించాలి. మొదటి మాట మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 4:2 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, గొర్రె చాలా సాధువైన జంతువు, సాధుజీవి అని మనం లేఖన భాగంలో చూసుకున్నాం. సాధువు అనగా అర్థం ఏంటంటే నమ్రత, నమ్మకత్వం, ఎవరికి హాని చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా సాధువైన జంతువుగా అది ఉంది అని ఈరోజు మనము వాక్యంలో చూస్తున్నాము. మనము గమనించి ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆత్మ సంబంధంగా ఆయన కూడా సాధువు కానీ, సాత్వికం కానీ, దీన మనసు కలిగిన వాడు కానీ ఈ లోకంలో జీవించారని మనం వాక్యములో మనం చూస్తాం. ఆయన లోకానికి ఆయన వచ్చింది మొదలుకొని ఆయన సిలువలో ప్రాణం పెట్టినంత వరకు కూడా ఎప్పుడు ఎవరికి యేసయ్య ఎటువంటి హాని చేయలేదు, ఎటువంటి హాని ఆయన చేయలేదు. ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేనే మీ కొరకు అవసరమైతే ప్రాణం పెడతానే తప్ప, నా సమస్తాన్ని మీ కొరకు త్యాగం చేస్తానే తప్ప, నేను ఇతరులకు ఎవరికి అభ్యంతరకరంగా ఆటంకంగా ఉండను అని బైబిల్ గ్రంథం ఆ విధంగా చూస్తూ చెబుతూ ఉందన్నమాట. యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నోసార్లు శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు, సద్దూకయ్యులు అక్కడక్కడ ఆయనకు హాని తలపెట్టాలి, ఆయనను చంపాలి, ఆయనను హింసించాలి అని చాలా మంది చూస్తూ వచ్చారు. కానీ యేసయ్య ఎప్పుడు కూడా వారికి హాని చేయాలి అనే ఉద్దేశాన్ని తను ఎప్పుడు కూడా కలిగి లేరు అని మనం గమనించి ఆలోచించాలి. నేటి క్రైస్తవుడు కూడా ఈ లోకములో క్రీస్తు వలె జీవించగలిగితే, ఈ లోకంలో ఉన్న క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని కొరకు ఏ విధంగా జీవించాలంటే, యేసు ఏ విధంగా సాత్వికుడో, ఆయన ఏ విధంగా సాధువుగా ఈ లోకంలో జీవించాడో, నేను కూడా అటువంటి స్థితిని కలిగి ఈ లోకంలో జీవించాలి అని క్రైస్తవుడు ఎప్పుడు కూడా గొప్ప కొరకు కాదు, మెప్పు కొరకు కాదు, ఘనత కొరకు కూడా కాదు, ఎప్పుడు కూడా సాత్వికంగా, నమ్రతతో, నమ్మకంగా ఈ లోకంలో జీవించినప్పుడు క్రైస్తవుడు కలిగిన ఆ సాక్ష్యాన్ని మరి ఎక్కువ చేసుకొని ఆశీర్వాదకరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. రెండవదిగా మన వాక్యములో చూడగలిగితే మొదటి సమయాలు గ్రంథం 14:32
మొదటి సమూయేలు గ్రంథం 14:32లో వాక్యం అంటున్న మాట ఏమిటంటే, గొర్రె పవిత్రమైన జంతువు అని బైబిలు గ్రంథములు మనం చూస్తూ ఉంటున్నాం. అది పవిత్రమైనది, అది నిష్కలంకమైనది, అది నిష్కల్మషమైనది, దానిలో ఎటువంటి కలంకము గాని కల్మషము గాని లేకుండా అది పవిత్రమైన జంతువుగా ఉంది కనుక దానిని బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు లేఖించి వ్రాసి ఆయన పెట్టాడు. అనగా ఈ రెండవ మాటలో ఉన్న భావం అర్థం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభులు వారు వధించబడిన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన ఆ దేవాది దేవుడు, ఆ కృపగలిగిన ప్రభు ఈ లోకములో పరిశుద్ధంగానే జీవించాడు. ఆయన ఆ సమాజంలో ఉన్నప్పుడు ఆ యూదుల మధ్యన, ఆ సర్వ సమాజం మధ్యన ప్రభు అంటున్న మాట ఏమిటంటే, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడు నిరూపిస్తాడు అని యేసయ్య అటువంటి మాటను ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ప్రజల మధ్యన ప్రభులు వారు ఆ విధంగా చెప్పగలిగారు. అనగా అర్థం ఏంటంటే ఆయన పవిత్రుడు అని మనము గమనించి ఆలోచించాలి. ఆయన జనములో కాని జీవితంలో కాని బ్రతుకులో కాని ఎప్పుడు ఎక్కడ ఆయన ఎటువంటి లోపము కలిగలేడు, ఎప్పుడు ఎక్కడ ఆయన ఎటువంటి తప్పిదము చేయలేదు. కనుక మీలో ఎవడు నాలో పాపం ఉందని స్థాపిస్తాడు అని శపథము చేసి ఆయన చెప్పిన మాట మనము బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం చూస్తున్నాం. కనుక యేసయ్య ఈ యొక్క లోకానికి వధించబడిన గొర్రెపిల్లగా వచ్చిన ఆ యేసయ్య ఏ విధంగా పవిత్రుడిగా పరిశుద్ధంగా జీవించాడు, నేటి సమాజంలో క్రీస్తుడు కలిగిన ప్రతి క్రైస్తవుడు కూడా ఆ విధంగా పరిశుద్ధంగా జీవించాలని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అందుకని భక్తుడు మరొక మాట అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై జీవించండి అని యేసయ్య చెప్పిన మాటను ఆయన ప్రస్తావిస్తూ పౌలు గారు ఆ విధంగా మాట్లాడుతూ వస్తారు. మనం నమ్మిన క్రీస్తు పరిశుద్ధుడు కనుక ఈరోజున క్రైస్తవ సంఘము కూడా దేవుని కొరకు పరిశుద్ధులుగా ఉండాలని ప్రభులు వారు ఆ విధంగా వాక్యములో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధత క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన భాగం అని మనం గమనించాలి. ఎందుకు అని అంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన రాజ్యం పరిశుద్ధమైనది, ఆయన లోకములో ఉన్న ఆ దూతలు కెరూబులు సిరుబులు వీళ్ళందరూ కూడా పరిశుద్ధమైన వారే అని మనం గమనించాలి. ఆ పరిశుద్ధమైన పరలోకపు పట్టణానికి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా ఈ లోకములో పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తోంది. కనుక పవిత్రత దేవునికి అనుకూలం, అపవిత్రత దేవునికి అసహ్యం. కనుక మనం దేవునికి అనుకూలంగా జీవించాలి కానీ అసహ్యంగా మనం ఎప్పుడు కూడా జీవించకూడదు అని ఈరోజు దైవ వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మూడవ మాట మనం చూడగలిగితే, రెండవ మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 3:4 భాగం, అదేవిధంగా యెషయా గ్రంథము 16:1 మొదటి వచ్చిన భాగం, రాజుల మొదటి గ్రంథము 3:4, యెషయా గ్రంథం 16:1 మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆ రోజున రాజులు అనేక మంది, చక్రవర్తులు అనేక మంది కొన్ని మార్పులు చేసుకునేవారు, కొన్ని మార్పులు చేసుకునేవారు. ఎలాగూ అని అంటే, ఆ రోజున ప్రజలు రాజులకు కప్పము కడుతూ వచ్చేవారు, సుంకాన్ని కడుతూ వచ్చేవారు, ఆ దినమున ధనాన్ని చెల్లిస్తూ వచ్చేవారు. ఆ సందర్భంలో ఆ ప్రక్రియలో కలిగిన మార్పు ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఆ దినమున చాలా మంది గొర్రెలను కప్పములుగా రాజులకు వారు వాటిని అర్పిస్తూ వచ్చారు, వాటిని వారు ఇస్తూ వచ్చారు. ఎందుకు అని అనగా, డబ్బుకు ప్రతిరూపంగా, రోకలకు ప్రతిగా, డబ్బుకు ప్రతిగా ఈ వస్తువులను, ఈ గొర్రెపిల్లను కప్పములుగా ఆ ప్రజలు అప్పుడప్పుడు చెల్లిస్తూ వచ్చారు అని మనం గమనించాలి. అనగా అర్థం ఏంటంటే, ఏదైనా విలువైనది ఉంది అని అంటే ఆ విలువైన దాని స్థానంలో గొర్రెపిల్లను అనేక మంది రాజులకు కప్పములుగా ఆ రోజు అర్పిస్తూ వచ్చేవారు, చెల్లిస్తూ వచ్చేవారు.
దాన్ని తీసుకుని వారి రుణాన్ని, వారి విమోచన క్రైదనాన్ని ఆ విధంగా వారికి అర్పించి ఆ రుణ భారము నుండి ఆ విముక్తిని, ఆ విడుదల అప్పుడప్పుడు ఈ ప్రజలు ఆ విధంగా పొందుకుంటూ వచ్చేవారు. అనగా అర్థమేంటి అని అంటే, ఈ రోజున గొర్రె చాలా విలువైన జంతువు అని మనము గమనించాలి. ఈరోజు గొర్రె చాలా విలువైన ఏమండి ప్రాణి అని మనం ఈ రోజున గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. అనగా అర్థమేంటి అని అంటే, యేసయ్య ఈ ప్రపంచంలో విలువైన వాడు కనుక విలువైన మనుషుల కొరకు తన విలువైన రక్తాన్ని, తన విలువైన ప్రాణాన్ని, తన విలువైన శరీరాన్ని, తన విలువైన సమస్తాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు మానవాళ్ళ కొరకు అర్పముగా, నీకు నాకు ప్రతిగా ఆయన ఆయన వెలను చెల్లించాడు. ఆయన ఏమండి దానికి ప్రతిగా ఆయన ఆయన కలిగిన సమస్తాన్ని ఆయన మానవులకు ఈ రోజున అర్పించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం ఆయన చూస్తున్నాం. అనగా యేసయ్య చేసిన త్యాగం చాలా గొప్పది, ఆయన త్యాగం చాలా విలువైనది, చాలా బరువైనది. ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రపంచంలో ఆయన చేసిన త్యాగం, ప్రపంచంలో ఆయన చేసిన సాక్రిఫైస్ ఈ ప్రపంచంలో ఎవరు కూడా చెయ్యలేదు, చెయ్యజాలరు, చెయ్యలేరు అని మనం గమనించి ఆలోచించాలి. మానవుల రక్షణ కొరకు పాప పరిహారార్థ బలిగా ఒకే ఒక్క ప్రధానమైన బలిగా ప్రధాన యాజకుడు ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు కనుక, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని లేఖన భాగం ఆ విధంగా చెబుచూ ఉంది. గనుక ఈ ప్రధాన యాజకుడు చేసిన త్యాగం ఏంటి అని అంటే, నీకు నాకు ప్రతిగా తనే గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ప్రాణం పెట్టిన మహనీయుడిగా, మంచి దేవుడిగా మనము ఆ దేవాది దేవుణ్ణి చూస్తున్నాం. గనుక ఆయన ఎవరంటే చాలా విలువైన మహోన్నతుడు, ఆయన విలువైన వరించబడిన గొర్రెపిల్ల అని మనం ఈ రోజున గమనించి ఆలోచించాలి. నాలుగవ మాటమును వాక్యములో చూడగలిగితే, యెషయా గ్రంథం 53:7 యెషయా గ్రంథం 53:7 ఉన్న మాట మనం వాక్యములో చూడగలిగితే, ఆయన ఏమండి ఆయన వధించబడిన గొర్రెపిల్లగా మన కొరకు సిలువలో బలి అర్పించడానికి ఆయన మౌనాన్ని వహించాడు అనే వాక్యములో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, గొర్రెపిల్ల ఎప్పుడు కూడా తల వంచుకొని తల దించుకొని అది ఎప్పుడు కూడా తనకు కలిగినవి ఏవి బలాబలాలు ఎప్పుడు కూడా తను ప్రదర్శించుకునే ఆ ప్రయత్నాన్ని గొర్రెపిల్ల ఎప్పుడు కూడా చెయ్యదు అని మనం గమనించాలి. అదేవిధంగా యేసయ్య సిలువ వేయబడిన ఆ దినాలలో ఆయన తీర్పుకు అప్పగించబడినప్పుడు ఎక్కడ తీర్పు జరిగినా సరే ఆయన తల వంచుకొనే ఉన్నాడు, ఆయన తల దించుకొనే ఉన్నాడు. ఆయన అనగా అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు తల వంచుకుంటున్నారు, తల దించుకుంటున్నారు అని అంటే, ఆయన తప్పు చేశారని కాదు కానీ, ఆయన అపరాధాన్ని చేశారు అని కాదు కానీ, ఆయనలో నేరం ఉందని కాదు కానీ, వాక్యం అంటున్న మాట ఏమిటంటే తల దించుట తల వంచుట అని అంటే అర్థం ఏంటంటే, ఆయన వినయము నమ్రత నమ్మకత్వాన్ని కలిగిన వాడు అని మనము గమనించి ఆలోచించాలి. ఈ రోజున క్రైస్తవుడు లోకములో ఎన్ని కలిగి ఉన్నా సరే, ఎన్ని హోదాలు, ఎన్ని స్థితిగతులు, ఎన్ని పదవులు, ఎంత డబ్బు, ఎంత స్థితి సంపద, ఈరోజు క్రైస్తవుడు ఎన్ని కలిగి ఉన్నా సరే, క్రీస్తు కలిగిన గుణాన్ని కలిగి లేకపోతే మనకి ఉన్నవి అన్నీ కూడా లోకములో నిష్ప్రయోజనంగా మార్చబడటం సత్యం అని మనం గమనించాలి. మార్చబడడం తప్పనిసరి అని మనం గమనించి ఆలోచించాలి. గనుక క్రైస్తవుడు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అణిగి మణిగి ఒదిగి యేసయ్య కౌగిలిలో ఒక వ్యక్తి, ఇటువంటి నమ్రత నమ్మకత్వాన్ని కలిగి ఒక వ్యక్తి జీవించినట్లయితే, ఆ స్థితి ఒక వ్యక్తిని ఒక రోజున హెచ్చించే స్థాయికి తీసుకుని వెళ్ళగలుగుతుంది అని మనము గమనించాలి. అందుకని సువార్తలో భక్తులు అంటున్న మాట ఏమిటంటే, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని ప్రభులు వారు చెప్పారు. తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని ప్రభులు వారు చెప్పారు. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా
గుర్రి ఏ విధంగా తల దించుకొని వినయంగా ఎటువంటి సాత్వికంగా ఉంటుందో ఈరోజు అటువంటి జీవితాన్ని క్రైస్తవుడు కలిగి ఉండాలి అని బైబిల్ గ్రంథములో ఈ మంచి మాటను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టాడు. ఆ తరువాత మాట మనం చూడగలిగితే యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచన భాగం, యోహాను సువార్త 10వ అధ్యాయం 27లో వాక్యం సెలవిస్తున్న మాటను మనం చూడగలిగితే 5వదిగా వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఏమండి, గొర్రె ఎప్పుడు కూడా కాపరి స్వరాన్ని వింటూ ఉంది, కాపరి స్వరాన్ని వింటూ ఉంది, తనను వెంబడిస్తూ ఉంటుంది, అనుసరిస్తూ ఉంటుంది. నా కాపరి ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, నా కాపరి శబ్దం స్వరం ఇంకా రాలేదే అని ఆ కాపరి శబ్దం కొరకు, స్వరం కొరకు, ఉనికి కొరకు గొర్రె వేచి కాచి కనిపెడుతుంది అని మనము గమనించి ఆలోచించాలి. యోహాను సువార్త 10:27 ప్రకారముగా అనగా అర్థమేంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వధించబడిన గొర్రె పిల్లగా వచ్చారాయన. ఆయన వచ్చినప్పుడు ఆయన గురించి బైబిల్ అంటున్న మాట ఏమిటంటే, ప్రతి విషయంలో కూడా యేసయ్య తండ్రిని మహిమపరుస్తూ వచ్చారాయన. ఆయన తండ్రిని కనపరుస్తూ వచ్చారు. తండ్రి నీ చిత్తమైతే, తండ్రి నీకు ఇష్టమైతే, తండ్రి నా ప్రార్థన విను అనే ఆ మాటలు, తండ్రి 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 అని ఎందుకు ప్రభులు వారు అన్నారు అని అంటే, ఆయన ఎప్పుడు కూడా తండ్రిని మించి ఏ పని చేయలేదు, తండ్రి మాట ధిక్కరించి తిరస్కరించి ఆయన ఎప్పుడు కూడా ఏది కూడా చేయలేదు అని మనం గమనించి ఆలోచించాలి. అనగా ఈ మాటల్లో ఉన్న అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు వర్ణించబడిన గొర్రె పిల్లగా ఆయన లోకానికి వచ్చినప్పుడు తండ్రి మాటను ఏ విధంగా ఆయన వినగలిగారో, ఆయన లోబడ్డారో, ఈరోజు క్రైస్తవుడు కూడా అదే విధంగా మనము వాక్యానికి లోబడాలి, అదే విధంగా దైవ సేవకునికి లోబడాలి, అదే విధంగా దేవుని బిడ్డలు వాక్యానికి లోబడాలి. ఈరోజు క్రైస్తవుడు వాక్యానికి, సంఘ కాపరికి, నాయకత్వానికి, నాయకునికి లోబడి జీవించగలిగితే ఇటువంటి స్థితి ఎప్పటికైనా మన జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా అది మార్చబడుతుంది అని మనము గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. దేవుని స్వరాన్ని విని, దేవుని మాట విని మనము పట్టించుకోకపోతే, మనం ప్రభు యొక్క స్వరాన్ని మనం విని, మనము దాన్ని జ్ఞాపకం చేసుకొని, మనము దేవుని కొరకు ఆత్మ సంబంధంగా జీవించకపోతే, ఆయన స్వరం ఆయన శబ్దం విని కూడా ఒక వ్యక్తి ఆయన మాట విని లోబడకపోతే తనకే నష్టము కానీ దేవునికి ఏమీ నష్టము లేదు అని మనము గమనించి ఆలోచించాలి. బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏమిటంటే, మీరు నా మాట వింటే మీరు బ్రతుకుతారు అని ప్రభు చెప్పారు, మీరు నా మాట వింటే జీవ జలమును పొందుకుంటారు అని ప్రభు చెప్పారు. జీవ జలము లాంటి మాటలు, జీవపు ఓటైన ఈ మాటలు, దేవుని మాట వింటే ఆత్మ సంబంధంగా జీవించే ఈ మాటలు ఒక క్రైస్తవుడు, ఒక ప్రభు బిడ్డ, ఒక ఆత్మానుసారుడు, ఒక ఆత్మ సంబంధంగా జీవించే ప్రతి బిడ్డ కూడా ఈయన మాటలు వినాలి అని మనము గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. గనుక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య చేసిన పని ఏమిటంటే, తండ్రి స్వరాన్ని విని ఆ ప్రకారంగా చేస్తూ వచ్చాడని ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. దేవుని మాట వినడం దేవునికి లోబడడం, దేవుని మాట వినడం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆ ప్రకారంగా జీవించడం అని మనం ఈ రోజున గ్రహించి ఆలోచించాలి. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని మాటను తూచక తప్పకుండా పాటించాలి, ఆ ప్రకారంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మీయ నాయకుడిని గౌరవించాలి, ప్రేమించాలి. ఇటువంటి గుణగణాలు ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఈ లోకములో క్రీస్తుని అనుసరించి ఆత్మ సంబంధంగా జీవించిన బిడ్డగా నిన్ను మనల ప్రభు ఆ విధంగా పరిగణించే అవకాశం ఉందని మనము గమనించి ఆలోచించాలి. మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచన భాగాలు, యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచన భాగాలు. అదేవిధంగా యెషయా గ్రంథము
53:7 కూడా ఈ రెండు వచ్చిన భాగాలలో మనము చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తూ ఉంది, గొర్రె విధేయత వినయమునకు సూచన అని బైబిల్లో మనం చూస్తున్నాం. గొర్రె విధేయతకు వినయమునకు సూచనగా ఉంది అని మనము గమనించి ఆలోచించాలి. అందుకే సొలొమోను అంటాడు, వినయము గలవారి వద్ద జ్ఞానం ఉంది అని అంటాడు ఆయన. వినయము గలవారి వద్ద జ్ఞానం ఉంది అని అంటాడు. సాత్వికులు భూలోకాన్ని సొంతం చేసుకుంటారు అని ప్రభులు వారు ఆ విధంగా సెలవిస్తారు. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారిలో ఈ రెండు ఉన్నాయి, విధేయత వినయము, సాత్వికము నమ్రత నమ్మకత్వము, ఇవన్నీ ప్రభులు వారు కలిగి ఉన్నారు. అనగా అర్థం ఏంటంటే, ఈయన కలిగి ఉన్న గుణాలను బట్టి ఆయన గురించి బైబిల్ అంటున్న మాట ఏమిటంటే, లోకమే ఆయనను వెంబడించింది అని వాక్యంలో మనం చూస్తాం. లోకమే ఆయనను వెంబడించింది అని మనం చూస్తాం. ఆయన లోకంలో పరిచర్ చేసింది ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అని మనం వాక్యంలో చూడగలిగితే, 3 సంవత్సరముల 6 మాసములు మాత్రమే ఆయన ఈ లోకంలో తండ్రి పని చేసి జీవిత తరువును చాలించి ఆయన ముగించారు. ఈ 3 సంవత్సరముల 6 మాసములలో ఆయన ప్రభావపు పరిధి ఎంత వరకు విస్తరించింది అని మనం వాక్యంలో చూడగలిగితే, ఈ రోజున ఆయన ప్రభావము నీ వరకు వచ్చింది, నా వరకు వచ్చింది, మన వరకు వచ్చింది, ప్రపంచం అంతటికి కూడా ఆయన ప్రభావపు పరిధి ప్రాకి విస్తరించి వ్యాప్తి చెందింది అని మనం ఈ రోజున గమనించి ఆలోచించాలి. అనగా అర్థం ఏంటంటే, ఆయన ఇటువంటి గుణగణాలు స్వభావాలు కలిగిన వాడు కాబట్టి ఆయన ప్రభావపు పరిధి ఎంత వరకు విస్తరించింది అని మనం గమనించాలి. ఆయన కలిగిన విధేయత, ఆయన కలిగిన వినయం, ఆయన కలిగిన నమ్మకత్వం, వరించబడిన గొర్రెపిల్లగా వచ్చిన ఆ యేసయ్య కలిగిన ఆ విధేయత, ఆ వినయము అనేది ఆయన వార్త ప్రపంచం అంతటా ఈ విధంగా విస్తరించే ఆ కృపను దేవుడు తన ద్వారా దయచేస్తూ సహాయం చేస్తూ వచ్చాడు. ఈరోజు ఒక చిన్న ప్రశ్న, నీవు క్రైస్తవుడు అయితే, నీవు ప్రభు బిడ్డవైతే, నీవు ఆత్మ సంబంధంగా జీవిస్తే, నీకు దేవుడు ఒక నాయకుడుగా నాయకత్వంగా నీకు దేవుడు ఉంటే, ఈరోజు వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఈరోజు నీ ప్రభావపు పరిధి ఎంతవరకు విస్తరించింది, ఈరోజు నీ ప్రభావపు పరిధి ఎంతవరకు విస్తరించింది, నీ ప్రభావము ఎంతమంది మీద పడుతూ ఉంది, నీ యొక్క ప్రభావము ఎంతమంది మీద అది ప్రభావాన్ని చూపుతుందో మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. నీ ప్రభావపు పరిధి అనేక మంది మీద పడుతూ ఉన్నప్పుడు ఆ ప్రభావం యొక్క పరిధి ఏ విధంగా ఉండాలంటే, అది మంచిగా పడాలి కానీ చెడ్డగా ఎప్పుడూ పడకూడదు. అది మంచిగా పడాలి కానీ చెడ్డగా ఎప్పుడూ పడకూడదు. ఎందుకంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి, క్రైస్తవుడు ఎప్పుడు కూడా సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవుడు సమాజంలో సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే, సంఘంలో సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే, నైతికంగా ఆత్మ సంబంధంగా ఆ వ్యక్తి జీవితంలో అన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉండవలసి వస్తుంది అని మనం గమనించి ఆలోచించాలి. కనుక యశగ్రంథం 53:7, యోహాను 10:3-4 ప్రకారంగా గొర్రె విధేయత వినయము కలిగింది కనుక, యేసయ్య కూడా సాత్వికుడు కనుక, ఈరోజు క్రైస్తవుడు అటువంటి ఆ గుణగణాలు కలిగి జీవించాలని ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. చివరి మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 22:40, లేవీకాండం 1:10. ఈ సంఖ్యాకాండం 22:40, లేవీకాండం 1:10, అదేవిధంగా 6:6 కూడా ఈ 3 వచన భాగాలను మనం చూడగలిగితే, ఈ 3 వాక్య భాగాలు ఉన్న సారాంశం సామరస్యం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, గొర్రెను పాత నిబంధన గ్రంథకాలంలో యజ్ఞాలకు యాగాలకు హోమాలకు వాడుతూ వచ్చారు. యజ్ఞాలకు యాగాలకు హోమాలకు వాటిని వాడుతూ వచ్చారు. నా పాపానికి ప్రతిగా, నా శాపానికి ప్రతిగా, నా పాపానికి ఏమండి ఒక రుసుముగా వెలగా నేను చెల్లిస్తున్నాను అని చెప్పి ఆ దినమున
ఆ ప్రజలు ఆ దినమున వారి పాపముల క్షమాపణ నిమిత్తమై పాపం పోవాలని వాటిని యజ్ఞములుగా యాగములుగా హోమములుగా గొర్రెను అర్పిస్తూ వచ్చేవారు. ఈ గొర్రె నా కొరకు చనిపోతే, ఈ గొర్రె నా కొరకు ప్రాణం పెడితే, ఈ గొర్రె యొక్క రక్తం ఆ చిందించబడితే, ఈ రక్తములో ఈ రక్త ప్రోక్షణలో నా పాపం పరిహరించబడుతుంది, నా పాపం హరించబడుతుంది అని చెప్పి ఆ దినమన ప్రగాఢమైన ఒక నమ్మకం పాత నిబంధన కాలంలో ఉంది అని మనం గమనించి ఆలోచించాలి. అనగా ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, కృత నిబంధన గ్రంథములో ఒక చక్కని మాటలు భక్తులు వ్రాసుకుంటూ ప్రస్తావిస్తూ వచ్చారు. ఆ మాటలు ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి ఒక్క మనసుని కడిగి పవిత్రపరుస్తుంది అని ప్రభులు వారు చెప్పుకుంటూ వచ్చారు. యేసు రక్తమే ఒక మనుషుని పాపానికి ప్రాయశ్చిత్తం, ఆ పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తుందని మనము బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నాం. యేసు రక్తం, యేసు మరణం దేని కొరకు అని అంటే, మన పాపము కొరకే. మన పాపము క్షమించబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు అని మనం గమనించి ఆలోచించాలి. ఈ పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా అయితే వ్రాయబడి ఉందో, సంఖ్యాకాండం 22:40 Levi 1:10 వాక్యం అంటున్న ఈ మాటను బట్టి, గొర్రె యజ్ఞములకు యాగములకు హోమములకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, నేటి ప్రపంచము కొరకు, నేటి ప్రపంచ శాంతి కొరకు యేసు క్రీస్తు ఒక్కడు మాత్రమే ఈ ప్రపంచం అంతటి కొరకు యజ్ఞాన్ని చేయగలిగిన వాడు, యాగాన్ని చేయగలిగిన వాడు, హోమమును చేయగలిగిన వాడు. యజ్ఞంగా యాగంగా హోమముగా మానవ పాప పరిహారము కొరకు, ప్రపంచ శాంతి కొరకు, సమాధానము కొరకు యేసు క్రీస్తు ప్రభులు వారు సిలువలో ప్రాణం పెట్టే గొప్ప మహనీయుడుగా త్యాగశీలుడుగా మనం ఆయన్ని చూస్తూ ఉన్నాము అని మనం గమనించి ఆలోచించాలి. రోమా సైనికులు రానువ వారు తన వీపును అంతటిని చీల్చి వేస్తారు, రక్తశక్తం అయిపోయాడు, రక్తపు మడుగులో అని ఉన్నాడు ఆయన. భూమికి ఆకాశానికి ఆ గొలుగుత కొండ మీద ఆ కలవరి సిలువలో అని వేలాడుతూ ఉన్నప్పుడు, అనేక మంది ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు దూరంగా అని ఏ విధంగా కనిపించాడు అని అంటే, ఒక ఎర్రని నూలు పోగుగా ప్రభులు వారు కనిపించారు. అనగా అర్థం ఏంటంటే, స్వరూపమును సొగసును కోల్పోయి సమస్తాన్ని ఆయన కోల్పోయి ఆయన ఒంటరిగా రిక్తుడుగా అని సిలువలో అనేక మందికి ఎర్రని దారముగా కనిపించిన మహనీయుడిగా ఆయన మనం చూస్తున్నాం. అర్థం ఏమిటి అని అంటే, వధించబడిన గొర్రె పిల్ల, గొర్రెకు సాదృశ్యంగా చెప్పబడిన యేసు క్రీస్తు ప్రభులు వారు నీ కొరకు నా కొరకు యజ్ఞ పశువుగా బలువుగా బలి పశువుగా అని సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. అందుకని యోహాను అంటున్నాడు ఈ విధంగా, Yohana 1:29 ఇదిగో ఈయనే, ఈ క్రీస్తు ప్రభులు వారే లోక పాపమును అంతటిని మొయ్యగలిగిన, మోసుకొని పోగలిగిన, ఈ లోకము నుండి కల్వరి సిలువ వరకు పాపాన్ని మోసుకొని పోగలిగిన ఆ వరించబడిన గొర్రెపల్లి ఎవరంటే, ఆయనే 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 ఆయన తప్ప ఈ మానవ పాప భారాన్ని సహించడానికి, భరించడానికి, వహించడానికి ఎవరు వల్ల కూడా కాదు, ఎవరు తరమ కూడా కాదు, ఒక్క క్రీస్తు ప్రభులు వారు మాత్రమే సహించగలిగిన సామర్థ్యము కలిగిన మహనీయుడిగా యోహాను ఆయన చూస్తూ ఆ విధంగా తన ముందున్న సమూహానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడు, బాబు అమ్మాయ, నీవు రోజున క్రీస్తుని ఈరోజు నువ్వు ఈ లోకానికి ఈ విధంగా పరిచయం చేస్తావా, చేయగలుగుతావా? ఆ విధంగా చేస్తే నీకు నాకు దీవెనే, నీకు నాకు ఆశీర్వాదమే. కనుక ఈ మాటలు మన జీవితంలో దేవుడు తలింపు చేసి దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.